చిన్నారులు, నిన్నటి కథలో మనం ఏం తెలుసుకున్నాం? ధృతరాష్ట్రుడి ఆజ్ఞ మేరకి పాండవులంతా కూడాను వారణావతానికి బయలుదేరబోతున్నారని, అలాగే పురోచరుడు కూడాను రథం మీద బయలుదేరి వారణావతానికి వెళ్ళి అక్కడ లక్కగృహం నిర్మిద్దామని అనుకుంటున్నాడని ఇక్కడ వరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు కథలో ఏం జరుగుతుందో విందాం. మరి పాండవులు తమ తల్లితో సహా వారణావతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వారి కోసం గుర్రాలు పూంచిన రథాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, ద్రోణకృపులకి, బాహ్లీక సోమదత్తులు వంటి వారికి నమస్కారాలు చేసి వారి ఆశీర్వచనాలు పొంది బయలుదేరారు. అప్పుడు కొందరు సాహసీకులైన బ్రాహ్మణులు పాండవుల వెంట వెళ్తూ రాజభయం ఏమాత్రం లేక, అయ్యో ఈ గుడ్డిరాజు ఎంత పాపాత్ముడు, పాండవులు పాపం ఎవరికి ఏం అపకారం చేశారు, వాళ్ళు తండ్రి పాలించిన రాజ్యం వాళ్ళదే కదా, ఇలా వెళ్ళిపోమండానికి ఎలా అన్నాడు, ధర్మరాజు మాత్రం ఎలా ఒప్పుకున్నాడు, ఈ పాపిష్టి రాజ్యంలో మనం కూడా ఎందుకుండాలి, అసలు ధర్మరాజు ఎక్కడికి వెళ్తే మనం కూడా అక్కడికే పోదామని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు విని ధర్మరాజు వాళ్ళతో, అయ్యా ధృతరాష్ట్రుడు మాకు పెద్ద దిక్కు, ఆయన ఎక్కడికి పొమ్మంటే మేము అక్కడికి పోతాం, మీరు మా మేలు కోరేవారు కనుక మాకు ఎదురుగా వచ్చి దీవించి మీ మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి అని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించేశాడు. సాగనంపడానికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కు తగ్గాక విదురుడు ధర్మరాజు వెంట కొంత దూరం వెళ్ళి వారి కోసం లక్క ఇల్లు నిర్మాణమై సిద్ధంగా ఉన్నదని, శత్రువుల మనిషి ఒకడు ఆ ఇంట వారి వెంటే ఉంటాడని, వారిని ఆ లక్క ఇంటితో పాటు కాల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని, ఆ ఇంటి నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకోవాలని, తాను ఒక మనిషిని పంపిస్తాడు, ఆ వచ్చిన మనిషి లక్క ఇంటి నుండి అరణ్యంలోకి సొరంగం తవ్వి ఉంచుతాడని, పాండవులు ప్రాణాలు దక్కించుకొని ఆ అరణ్యం చేరుకున్నాక నక్షత్రాలను బట్టి దిక్కు తెలుసుకుంటూ ఎటైనా వెళ్ళిపోవాలని, లక్క ఇంట ప్రవేశించడం మాత్రం మానద్దని రహస్యంగా చెప్పాడు. అంటే కొంచెం కోడ్ లాంగ్వేజ్లో చెప్పాడు. చెప్పి తాను కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాట. అప్పుడు కుంతీదేవికి వీళ్ళు మాట్లాడుకున్నది ఏమీ అర్థం కాలే, ఏదో వేరే విచిత్రంగా చెప్తున్నారేంటి అనుకుని ధర్మరాజుతో వచ్చి అడిగిందిట, ఏమని, నాయన విదురుడు నీతో ఏదో రహస్యం చెప్తున్నాడు, దాన్ని మేము కూడా వినొచ్చునా అంది. ధర్మరాజు తల్లికి తమ్ముళ్ళకి ఏమని చెప్పాడు, అగ్ని ద్వారా జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ అలాంటిది ఏదైనా విపత్తు వస్తే ఎలా తప్పించుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, అలాగే నేర్పుగా రాజ్యం ఎలా చెయ్యాలి, ఎలా జీవిస్తూ రావాలి, ఇవన్నీ కూడాను చెప్పారు నాకు, అందులో సారాంశం అంతకంటే ఏం లేదు అని నవ్వి తేల్చేశాడు. పాల్గొన శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రం నాడు పాండవులు వారణావతం చేరారు. వారి రాక ముందుగానే తెలిసిన వంది మాగాధులు, బ్రాహ్మణులు మేళతాళాలతో వాళ్ళకి ఎదురు వచ్చారు. వారి కోసం ఊరంతా తోరణాలతోనూ, ముగ్గులతోనూ, పుష్పమాలలతోనూ అలంకరించారట. రాజకుమారులు కదా మరి, పాండవులు పురప్రవేశం చేసి అక్కడ బ్రాహ్మణ, వైశ్య, శూద్ర గృహాలకి అన్నిటికీ వెళ్ళి అందరికీ బోల్డ్ బహుమతులు ఇచ్చారు. తర్వాత పురోచనుడు వారిని వారి కోసం ఏర్పాటు చేసిన ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ వారికి భోజనం కూడా తానే ఏర్పాటు చేశాడు. అక్కడ వారు 10 రోజులు ఉన్న తర్వాత పురోచనుడు ఒకరోజు వచ్చి ధర్మరాజుతోటి, అయ్యా ఈ ఇల్లు మీకు అంత సౌకర్యంగా లేనట్టుగా ఉంది, మీకోసం కొత్తగా కట్టించిన ఇంకో ఇంట్లోకి ప్రవేశించండి, చూపిస్తాను రండి అని చెప్పి తీసుకువెళ్ళాడు. ఆ ఇంటి గొప్పతనం అంతా తెగ వివరించి చెప్పాడు. ఆ ఇంటి రహస్యం అదివరకే తెలుసున్న ధర్మరాజు ఏం చేశాడు, పురోచనుడితోటి ఆ ఇంటి అందచందాలన్నీ చాలా మెచ్చుకున్నట్టుగా మాట్లాడి తన తల్లితోనూ తమ్ములతోనూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తరువాత ధర్మరాజు భీముడితోటి రహస్యంగా విదురుడు చెప్పిందంతా చెప్పి, భీమసేన ఈ ఇంటి సువాసన చూడు, అంటిస్తే ఇది క్షణంలో అంటుకుపోతుంది, మనని ఈ ఇంట దహనం చేయడానికి ఏర్పాటైన వాడే ఈ పురోచనుడు, అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి అన్నాడు. ఆ మాట విని భీముడు, అయితే మనం ఇంట్లో ఉండనే వద్దు, ముందున్న బసకే పోదాన్నా అన్నాడు. అది పొరపాటు, మనం ఈ ఇంట్లో కాలిపోయే అవకాశం లేకపోతే
ఈ పురోచనుడు మనని మరొక విధంగా చంపే ప్రయత్నం చేస్తాడు. మనం ఈ ఇంటితో పాటు కాలిపోయామనే భ్రమ కలిగించి తప్పించుకుని పారిపోవడం ఒకటే దీంట్లో ఉపాయం. పారిపోవడానికి గాను మనకు అరణ్య మార్గాలు బాగా తెలుసుకోవడం అవసరం. వేట నేపథ్యంతో రోజు అరణ్య మార్గాలన్నీ అన్వేషిద్దాం అన్నాడు ధర్మరాజు. భీముడు అన్నయ్య మాట శ్రద్ధగా విన్నాడు. ఆ ప్రకారమే పాండవులు పగలంతా వేటాడుతూ అరణ్యంలో తిరిగి రాత్రి తెల్లవార్లు జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. ఈలోపుగా హస్తినాపురంలో విదురుడు సొరంగాలు తవ్వడంలో నిపుణుడైన ఒక కణికుణ్ణి పిలిచి వాడికి చెప్పాల్సిందంతా చెప్పాడు. వాడు తన మనిషి అని తెలియగలిగినలాగా కొన్ని సంకేతాలు చెప్పి వారణావతంలో ఉన్న పాండవుల వద్దకు పంపించాడు. అంటే ఈ వ్యక్తి నా ద్వారా వచ్చిన వ్యక్తి అని వాళ్ళకి తెలియాలి కదా, లేకపోతే ఎవరో వాళ్ళు ఎందుకు నమ్ముతారు మన పాండవులు, అందుకని కొన్ని కోడ్ ఇవి చెప్పి పంపించాడు అనమాట వాళ్ళకి. వాడు పాండవులను చేరుకొని దుష్ట చతుష్టయం నియోగించి పంపిన ఈ దుర్మార్గుడే పురోచనుడు. వచ్చే కృష్ణ చతుర్దశి రాత్రి ఈ లక్క ఇంటికి నిప్పు పెట్టబోతున్నాడు. ఈ రాత్రి మీరు తప్పించుకుపోవడానికి ఈ ఇంటి మధ్య నుంచి ఊరి వనంలోకి సొరంగం తవ్వమని, దాని ద్వారా బయటపడి మీరు ఎటైనా వెళ్లిపోవలసి ఉంటుందని విదురుడు హెచ్చరించాడు. నేను ఆ సొరంగం తవ్వడానికే వచ్చాను అన్నాడు. ఆ మనిషి ఇంటి మధ్య నుంచి ఒక బిలం తవ్వి దాని ద్వారాన్ని ఎంతో నేర్పుగా కప్పిపెట్టి ఉంచాడు. అంటే ఏంటి, ఆ వే ఓపెనింగ్ వే ఉంటుంది కదా ఇంట్లోంచి మధ్యలో తయారు చేసిన దాన్ని చాలా నేర్పరిగా చేసట్ట, అది డోర్ని తెలియకుండా ఉండేట్టుగా చేసి పెట్టాడు. పాండవులు తామున్న ఇంటి గురించి కానీ దాన్ని తగలబెట్టడానికి నియోగించబడిన పురోచనుడి గురించి కానీ తనకి ఏమాత్రం అనుమానం లేనట్టుగా ప్రవర్తించారట వాళ్ళు. అంటే మాకు అసలు వాడు పురోచనుడు అలాంటి వాడని తెలియదు, ఇది లక్క ఇల్లని తెలియదు, అలాగా నాటకం ఆడారు వాళ్ళు కూడా. పురోచనుడికి చాలా నమ్మకం కూడా కుదిరిపోయిందట, వీళ్ళు అసలు వీళ్ళకి తెలియట్లేదు నేను వీళ్ళని ఏ ఇంట్లో ఉంచానో, ఇది వ్యాక్స్ ఇల్లు అన్న సంగతి కూడా వీళ్ళకి తెలియట్లేదు, అమ్మయ్య నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని పురోచనుడు కూడా సంతోషించాడు. ఇక మనకి కృష్ణ చతుర్దశి రానే వచ్చేసింది. ఆ రోజు కుంతీదేవి పురంలోని బ్రాహ్మలకు బ్రాహ్మణ స్త్రీలకు అన్న సంతర్పణం చేశారట. పురోచనుడు ఒక ఆటవీక స్త్రీని ఆమె పిల్లల్ని పాండవులకు సేవ చేయడానికి పెట్టాడు. ఆవిడే ఆయనకి స్పై కింద కూడా వర్క్ చేయడం మొదలుపెట్టిందనమాట. ఈ ఆటవీక కుటుంబం వాళ్ళు ఆ రోజు ఏం చేశారు, ఇక్కడికే వచ్చి ఈ బ్రాహ్మణులకు అందరికీ కూడా ఈవిడ అన్న సంతర్పణ అదంతా చేశారు కదా, అందుకని వాళ్ళందరికీ ఎలా ఉందంటే అది పండగలా ఉందట. వాళ్ళు కూడా అందులోనే ఉండి ఎంజాయ్ చేసి రాత్రికి బాగా కళ్ళు తాగేసి ఒళ్ళు తెలియకుండా అక్కడే పడి నిద్రపోయారట. అర్ధరాత్రి వేళ భీముడు వెళ్ళి పురోచనుడు పడుకునే గది వాకిలికి నిప్పంటించి తల్లిని అన్నలను సొరంగం గుండా పంపేసి ఇంటి నాలుగు మూలలా నిప్పు పెట్టి తాను కూడా ఆ బిలంలోంచి సొరంగం తవ్విన వాడికి క్షేమం చెప్పేసేసి అందరూ ఆ సొరంగ మార్గాన అరణ్యానికి చేరుకున్నారు. వారు అరణ్య మార్గాన పోయేటప్పుడు కుంతి నడవలేకపోయింది. భీముడు ఏం చేశాడు, భుజాల మీదకి ఎత్తుకుని అతను మిగిలిన వాళ్ళను కూడా పట్టుకుని నడిపించవలసి వచ్చిందనమాట. ఆ విధంగా వాళ్ళు కటిక చీకట్లో అరణ్య మార్గాన వెళ్ళి గంగానది తీరానికి చేరుకున్నారు. ఇక్కడ వారిని గంగా దాటించడానికి ఒక పడవ సిద్ధంగా ఉందట. ఆ పడవను విదురుడే ఏర్పాటు చేశాడు. పడవవాడు చెప్పిన మాటలు బట్టి విదురుడు మనిషేనని రూఢి అయిపోయాక పాండవులు తల్లితో సహా ఆ పడవ ఎక్కి గంగ దాటారు. పడవ్వాడు పాండవులు చెప్పిన సంకేత మాటలు గ్రహించి వాటిని విదురుడికి చెప్పడానికి హస్తినాపురానికి పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారు, మేము సేఫ్గానే ఉన్నాం, ఆ విషయం విదురుడికి చెప్పేసేయి అని. అతను ఆ పని చేయడం కోసమని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి కొంత మిగిలిందిట. పాండవులు నక్షత్రాలను బట్టి దిక్కులు తెలుసుకుని దక్షిణంగా నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళాక భీముడు తప్ప మిగిలిన వాళ్ళు ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. రాత్రంతా నిద్రలేదు, దారి తెన్ను లేని అరణ్య మార్గం నడక అందరూ చతికిలు పడ్డం చూసి భీముడు అందరినీ ఒక్కసారిగా ఎత్తుకుని కొంత దూరం నడిచి ఒక చోట దించి కూర్చున్నాడు. కొంచెంసేపు అయ్యాక కుంతి భీముడితోటి అందిట, నాయనా దాహంగా ఉంది, ప్రాణం పోయేట్టు అనిపిస్తోంది అంది. భీముడు మళ్ళీ అందరినీ ఎత్తేసుకుని తీసుకువెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు కనబడిందట. ఆ మర్రి చెట్టు కింద దించి, మీరందరు ఇక్కడే పడుకుని ఉండండి, నే వెళ్ళి మీ అందరికీ నీరు తీసుకుని వస్తాను అని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి నీటి పక్షుల కలకలం వినిపించింది. అంటే ఏంటి, వాటర్ బర్డ్స్ ఉంటాయి కదా,
వాటి సౌండ్ వినబడిందిట. ఆ దిక్కుగా నడవడం మొదలుపెట్టాడు, అంటే అటువైపు నడుచుకుంటూ వెళ్ళాడనమాట. అక్కడ ఒక కొలను కనబడింది. భీముడు చక్కగా అందులో స్నానం చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా నీళ్లు తీసుకుని తిరిగి వచ్చాడు. అందరూ ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, అందరూ శుభ్రంగా గాఢ నిద్రలో ఉన్నట్ట వాళ్ళంతా. ఇంత ఆపదలో కూడా వీళ్ళు ఎంత హాయిగా నిద్రపోతున్నారు, బాగా అలసిపోయి ఉన్నారు అనుకుని భీముడు వాళ్ళని లేపడానికి మనసొప్పక, వాళ్ళు ఎప్పుడు లేస్తారా, నీరిద్దామా అని వేచి కూర్చున్నాడు. ఇక్కడ ఇలా ఉంది, అక్కడ వారణావతంలో అక్కడ ఎలా ఉంది మరి పరిస్థితి? అక్కడ వారణావతంలో పాండవులు ఉండిన ఇల్లు ఖాళీ బూడిదవుతోంది అన్న సంగతి ఊరు ఊరు వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ అక్కడ పోగయ్యారు. ఇంకా మంటలు అంతో ఇంతో మండుతూనే ఉన్నాయట. అయితే ఈ సొరంగం తవ్విన వాడు ఆ మంటల్ని ఆర్పేవాడిలాగా బూడిదను అటు ఇటు తోస్తూ ఆ బిలద్వారాన్ని అతి నేర్పుగా కప్పేశాడు. అంటే ఏంటి, ఏదైతే ఈ ఇల్లు కాలిపోయిన తర్వాత మరి సొరంగంలోకి తవ్విన డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ని చక్కగాను అటు ఇటు అనేసి క్లోజ్ చేసేసట. పురోచనుడి శవం, ఆటవీక స్త్రీ శవం, ఆవిడే ఐదుగురు కొడుకులు శవాలు అన్ని కాలి ఎలా అయిపోయాయి అంటే గుర్తించడానికి వీలు లేకుండా అయిపోయాట. కుంతితో సహా పాండవులు వారి కుటుంబంలో ఉన్న పురోచనుడు అందరూ కాలిపోయారని జనం అనుకున్నారు. ఈ వార్త కాస్త తీసుకెళ్లి హస్తినాపురానికి చేర్చారు. కుంతి పాండవులు ఇంటితో సహా కాలిపోయారని వినగానే ధృతరాష్ట్రుడు గుండెలు అవిసేలాగా ఏడ్చి మూర్చబోయాడు. విదురుడు కూడా నలుగురితో పాటు తాను కూడా దొంగ కన్నీరు కార్చాడు, అంటే నాకేం తెలియదు అన్నట్టుగా వాళ్లతో పాటు యాక్షన్ చేశాడు అనమాట. అక్కడ పాండవులు అలసి నిద్రపోతున్న వనంలో హిడింబుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎలా ఉండేవాడు అంటే వాడు నల్లగా అతి బలిష్టంగా పసుపచ్చ కళ్ళు, భయంకరమైన ఆకారం, పెద్దగా వేళ్లాడే కడుపు, మొనతేరిన ఎర్రని మీసాలు. వాడు నరభక్షకుడు, అంటే ఏంటి, మానవుల్ని మనుషుల్ని తినేసేవాడనమాట. ఆకలి దహించుకుపోతూ హిడింబుడు ఆహారం కోసం అరణ్యం అంతా తిరుగుతున్నాడు. ఒక మద్ది చెట్టు ఎక్కాడు, దానిమీద కూర్చుని వాడు జుట్టు విదిలించుకుంటూ బుర్ర గోక్కుంటూ పెద్ద పెట్టున ఆవలిస్తూ చుట్టూ చూస్తూ ఉన్నట్ట, ఎవరైనా దొరుకుతారేమో అని. వాడికి దూరాన మర్రి చెట్టు కింద పడుకుని కొందరు మనుషులు కనిపించారు. హిడింబుడు తన చెల్లెలైన హిడింబను పిలిచి, చెల్లి, చాలా కాలానికి మనకి మనిషి మాంసం దొరికేట్టుగా ఉంది, నువ్వు వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద ఎంతమంది ఉంటే అంతమందిని చంపి తీసుకొచ్చి మనం కడుపు నిండా తిని హ్యాపీగా డాన్స్ చేద్దాం అన్నాడు. హిడింబ అలాగే అన్నయ్య అని చెప్పి బయలుదేరి పాండవులు ఉన్న చోటుకి వచ్చి నిద్రపోతున్న కుంతిని, ధర్మరాజుని, అర్జునుని, నకుల్ని, సహదేవుణ్ణి, వారిని కాపలా కాస్తున్న భీముణ్ణి చూసింది. హిడింబి కంటికి మన భీముడు నాజుగ్గాను నవమన్మధుల్లాగా కనిపించాట. ఆమెకి అతనితోటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలని అనిపించి, ఈ మనుషులను చంపే కన్నా బతికి ఉండనిస్తే తను అతనితోటి ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అని అనుకుంది. వెంటనే ఆవిడేం చేసింది, ఒక అందమైన స్త్రీలాగా, నాజూకైన లేడీలాగా తయారైపోయింది. ఒక లేడీ అనమాట, ఒక ఉమెన్ అలా తయారైపోయింది. మెల్లిగా భీముడి దగ్గరికి వచ్చి, మహానుభావ, నువ్వెవరు, మీ దేశం ఏంటి, ఈ నిద్రపోయేవారెవరు, ఎంతో సుకుమారిలాగా ఉన్న ముసలావిడెవరు, ఈ అరణ్యంలో నా అన్న ఒకతను ఉన్నాడు హిడింబుడని, అతను మహాబలుడైన రాక్షసుడు, అమిత క్రూరుడు, వీళ్ళు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు అతని గురించి తెలీదా, మిమ్మల్ని అందరినీ చంపి ఆహారంగా తెమ్మని నన్నే పంపించాడు, కానీ నిన్ను చూస్తుంటే నాకు నీతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలనిపిస్తోంది, నా కోరిక తీర్చావంటే మా అన్న భయం లేకుండా మిమ్మల్ని కామగమనం అనే విద్య ద్వారా దూర ప్రాంతానికి పంపించేస్తాను, అక్కడ మనందరం కూడాను సుఖంగా ఉండొచ్చు, నా మాట కాదనకు అంది హిడింబ. హిడింబ వాళ్ళ అన్న మాట కాదనకుండా వీళ్ళని రక్షిస్తుందా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.